బంగారాన్ని నమస్తే రమగారు నమస్తే రమగారు మనం పూరి జగన్నాథ స్వామి ఆలయంలో రత్న భాండాగారాన్ని తీసి దాంట్లో ఉన్నటువంటి పెట్టెలన్నీ బయటకు తీసి లెక్కలు జరుగుతూ ఉన్నాయి నాకు అనిపించింది అంటే ఇట్లా పురాతన ఆలయాల్లో ఏదో కొంత నిధి నిక్షేపాలు ఉంటున్నట్టుగా రత్న భాండాగారం కావచ్చు మనం కేరళ తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయంలో కానీ ఇట్లా కొన్ని కొన్ని ఆలయాల్లో మనం చూస్తూ ఉంటాం కదండి ఎవరు పెడతారు ఎందుకు పెడతారంటారు అమ్మగారు ఆ కాలంలో ఉన్న రాజులు అట్లా దాచే ఇప్పుడు కానీ తిరువనంతపురం కానీ తిరుమల కానీ నిన్న మొన్న ఏర్పరిచినవి కాదు కదా రాజుల కాలంలో ఏర్పడిన దేవాలయాలు అప్పుడు వాళ్ళు నిర్మించినవి దేవాలయము అంటే ఇప్పుడు రాజు రక్ష రక్షకుడైతే రక్షకుడు అయితే దేవాలయము రాజు యొక్క రక్షణ రాజు రక్షింపబడడానికి కావలసిందే దేవాలయం ధర్మాన్ని పట్టుకుంటేనే కదా అది మనని రక్షించేది అంతే కదా ధర్మం ధర్మాన్ని పట్టుకోవడంలో ప్రధానమైన విధి ఏంటంటే దేవాలయ నిర్మాణం ఇప్పుడు కూడా మనం అదే చూస్తున్నాం చూడు అవునండి కలియుగం ఇంత ముదిరిపోయింది కలికి వచ్చేస్తాడని చెప్పుకుంటున్నాం యుగాంతం అయిపోతుంది అనుకున్నా కూడా ఊరూరా కొత్త కొత్త దేవాలయాలు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు దేవాలయాల చాటును సంపాదించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ ధర్మం కోసం దేవాలయ నిర్మాణం చేయాలని ముందుకొచ్చే భక్తుల శాతం ఎక్కువే ఉంది ఇప్పటికి కూడా అవును ఒక గుడి కడితే డబ్బులు వస్తాయి అని సినిమాలో చూపిస్తారు కానీ కాదు మామూలు జనరల్గా ఒక దేవాలయం అంటే మామూలు భక్తులే ఎయిటీ పర్సెంట్ ఉంటారు దేవాలయం మీద ఆస్థతోటి నమ్మకంతో ఒక ట్వంటీ పర్సెంట్ సంపాదన మార్గంగా ఉన్నవాళ్ళు ఉంటే ఉండుండచ్చు ఇదివరకటి కాలంలో ఎలా ఉండేది దేవ ఖచ్చితంగా ఒక రాజస్థానం ఒక కోట ఏర్పడిందంటే కోట లో దేవాలయం కోట బయట దేవాలయం ఏదైనా ఒక విజయం సాధిస్తే ఆ విజయం పేరిట ఒక దేవాలయం నిర్మాణం ఆ దేవాలయానికి కొన్ని భూములు ఏర్పరచడం కొంత నిధి ఏర్పరచడం దేవాలయం అంటే ఏర్పాట్లన్నీ జరిగిపోవాలి కదా ఏమన్నా దాన్ని మనం అది ఒక క్రమశిక్షణతోటి దాని సంస్థ నడుస్తూ ఉండాలి ఇప్పుడు దేవాలయాన్ని ఆశ్రయించుకుని ఉండేవాళ్ళు పూజారులు కావచ్చు పూర్వ వీళ్ళు ఉంటారు అర్చక స్వాములు మరి ఇంత సేవ చేసేవాళ్ళు దేవాలయం ఓడవటం దగ్గర అన్ని పనులే కదా శుభ్రంగా ఉంచటం పరిసరాలు శుభ్రంగా ఉంచటం అడ్మినిస్ట్రేషన్ నడవాలా దానికోసాన్ని ఒక నిధిని ఏర్పడటం అనేది పాత కాలంలో రాజుల కాలం నాడి పద్ధతి మనం ఇప్పుడు అదే చేస్తున్నాం ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం ఆ నిధులు ఇప్పుడు భారీ మొత్తంలో ఏర్పాటు చేస్తే ఏర్పాటు చేసేవాళ్ళు అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే ఇంకా కూడా ఉన్నాయి జయ్యా ఒట్టిగా దేవాలయానికి నిధే కాకుండా ఇంట్లో ఒక శుభకార్యం రాజుగారి ఇంట్లో ఒక శుభకార్యం వస్తే స్వామిని సేవించుకుని పెళ్లికి వెళ్లే ముందే పెద్ద భారీగా ఆయనకి బోల్డ్ అని కానుకలు సమర్పించి ఇంత అద్భుతమైన ఇది సాధించాము వివాహం చేస్తున్నాం అని నిధులు సమర్పించేవాళ్ళు స్వామికి ఆభరణాలు ఉండేవి అందులో ఎక్కువగా అవును ఏ దేవేరినో దేవదేవరనో అక్కడ వెలయింపజేశారో వారికి వలసిన అనేకానేక ఆభరణాలు అలంకరణకి తర్వాతేమో కైంకర్యానికి వాడేటువంటి వస్తువులు వెండి గిన్నెలు పాత్రలు గంటలు శటగోపాలు పళ్ళ్యాలు అభిషేక సామాగ్రి శంఖాలు చామరాలు ఛత్రాలు ఎన్ని కావాలి అక్కడి నుంచి వాహనాలు ఇవన్నీ సమర్పించేవాళ్ళు అదంతా సంపదగా రూపాంతరం చెందుతుంది సహజంగా అవును సంపదగా భావించి వాళ్ళు ఇవటల్లా సేవగా భావించి ఇస్తారు స్వామిని సేవించుకోవటం పెరుమాళ్ళని సేవ కోసం అప్పచెప్పినవి చివరికి కొంతకాలం తర్వాత అది సంపదగా పరిణమిస్తుంది కాలాంతరంలో కాదు ఎవరైనా దండయాత్రలకు వస్తారని కానీ కాకుండా అది కూడా యుద్ధం గెలిచారు అనుకో గెలిచినప్పుడు అక్కడి నుంచి ఏమైనా తీసుకొస్తే అందులో కొంత భాగాన్ని దేవాలయానికి సమర్పించడం దేవాలయాలకి బహువచనం ఒక దేవాలయం కాదు కొన్ని దేవాలయాలకి సమర్పించేవాళ్ళు కొల్లగొట్టుకొచ్చినవి కూడా రాజులు కొంత వంతు భగవంతుడికి ఇచ్చేయాలి లేకపోతే పాపపు సొమ్ము అరగదు ఆ కాన్సెప్ట్తో ఆ కాన్సెప్ట్ తోటి అప్పచెప్పేవాడు అక్కడి నుంచి ఒకవేళ ఎవరైనా మన మీద దండయాత్రకు వస్తారు మనకి కావాల్సినంతమంది సైనికులు లేరు గెలవలేవన్న భయం ఉంటే రాజస్థానంలో కోట లోపల అంతఃపురంలో ఉన్న సంపదని దేవాలయాల నేలమాళిగల్లోకి తరలించడం ఒక పద్ధతి తలదాచుకోవటం కూడా అక్కడ దేవాలయాల్లో ఆడవాళ్ళని పంపించేసేవాళ్ళు బయట అందుకనే కదా దండయాత్రలు జరిగినప్పుడు కూడా ఎక్కువగా మన పురాతన దేవాలయాల మీద బాగా హంపి వెళ్తే వాళ్ళు తీసుకెళ్లగలిగింది ఏమిటి దౌర్భాగ్యుడు కనపడుతున్న సౌందర్యాన్ని పాడు చేయాలన్న దుష్టబుద్ధి ఏదైనా పువ్వు కనిపిస్తే దాన్ని తెంపటం దాన్ని నలిపేయటం ఎందుకు అట్లా అవును అవును కూడా అంతే ఇప్పుడు ఆ విగ్రహాల వెనకాల ఏమైనా ఉన్నాయేమోనని ఒకటి ఉంటే ఒకటి ఉంటాయి రో బయట ఉన్న విగ్రహాలు ఏం చేసినాయి వీళ్ళని కోపంతో ఓర్చుకోలేని తనం కోపమా పాడ ఓర్వలేని తనం అంటారు ఒట్టి ఓర్వలేక అంటే వీళ్ళు కోట్లుంటాయని వచ్చారు గుళ్ళోకి అక్కడ అంత లేవు వీళ్ళ తెలివి ఇంకా మనకి పెద్ద పెద్ద పురాతన దేవాలయాల్లో ఏ నేల మాళిగల్లో ఏమున్నాయో ఎవరికీ తెలీదు మధ్యలో లింకులు కట్ అయిపోయినాయి ఆయనకే తెలియాలి మనకి భారత భూమి రత్నగర్భ అంటారు రత్నాలు అవును 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 విపరీతంగా మణులు మాణిక్యాలు మనకు ఎక్కువ అవును గనుల్లో దొరికేవి సముద్రాల్లో దొరికేవి చాలా ఎక్కువ మనకి మరి ప్రఖ్యాత కోహినూరు మందే కదమ్మా మరి మయూర సింహాసనం అంటే ఆ సింహాసనం బంగారంతో చేయించి ఆ మొత్తం వెనకాల ఇది ఉంటుంది కదా దాని పింఛన్ లో అన్ని రంగుల మణులు పొదిగారట అవన్నీ మనమే మనం బయట నుంచి తెచ్చుకోవాలా అవును మణులు మనవి భారతదేశంలో పుట్టినవి మరి ఇప్పుడు ఎక్కడో చోట దాచే ఉంటాడు వీటి లోపలికి వెళ్తాడు గుళ్ళోకి ఏదో ఓ విగ్రహం ఓ ఇవి తీస్తారు ఇంకా వాళ్ళు అనుకుంటారు ఇక్కడ ఓళ్ళు ఉన్నాయి అక్కడ ఏమి ఉండదు ఆ మంట ఓడ్చుకోలేక ఈ విగ్రహాలు పగలగొట్టారు ఎక్కడ మన దేవాలయాల్లో నిధులు దొరికినా ఒకటి స్వామివారికి కైంకర్యంగా సమర్పించబడినవి ఒక భాగం అయితే రెండో భాగం దాచిపెట్టబడినవి అయ్యి ఉండవచ్చు అంటే రాజులు ప్రత్యేకించి అంటారు రమ్మగారు పలానా దేవాలయం అయితే మనము అంటే సేఫ్ గా ఉంటుందని కావచ్చు లేకపోతే అదే ఎవరైనా దండయాత్రకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటుందని ఇలవేల్పులుగా ఉంచుకున్న దైవానికి దేవాలయ తమ ఇలవేల్పు తమ పాలనలో తమ ఏలుబడిలో ఉన్నది తమే కట్టింది తమ కనుసన్లలో దేవాలయపు ఇదంతా కదిలేది అంటే ఎక్కడైతే నమ్మకం నమ్మకం అక్కడి నుంచి అందులోపలికి ఇతరులు ప్రవేశించలేరన్న నమ్మకం భగవంతుడి పట్ల అచంచలమైన విశ్వాసం అమ్మా ఎవరైనా వస్తే ఈయన చూసుకుంటాడనే నమ్మకం అవును అవునా కాదు అంతే కదా నమ్మకం ఉండబట్టి పర్వాలా మన సంపద ఇక్కడ ఉంటుంది మన తర్వాత తరాలకైనా అందుతుంది లేదా మనం ఈ యుద్ధంలో ఏదో గాయపడవు ఎప్పుడో ఒకప్పుడు చేరిపోతే సంపద మిగులుతుందని బతుకుంటాము వాడుకుంటాము అన్న ఆశ కూడా ఉండుండచ్చు రేపు ప్రజలకైనా ఉపయోగపడే ఉపయోగపడచ్చు ప్రజలకే కాదు తన కుటుంబానికి అయినా చచ్చోపడో ఏదో రకంగా మళ్ళీ వెనక్కి వస్తాము అప్పుడు వీటిని అవైల్ చేయొచ్చు అన్న ఊహ కూడా ఉండి అవునవును పూరిలో కూడా అంటారు గారు చాలా ఉన్నాయి అంటే చాలా దొరికినాయి అవి ముందు కూడా తెరుస్తూ ఉన్నదే బహుశా ఫార్టీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ తెరిచారని చెప్తున్నారు కదా అవును అవును అంటే బహుశా ఇందులో స్వామివారిని సునాభాన్ని ఒక రోజు ఒక అద్భుతమైన ఉత్సవం జరుగుతుంది ఆ రోజు ఏంటంటే బంగారంతో అలంకరిస్తారు జగన్నాథుని జగన్నాథుడు ఇంత వాడో అంత వాడో కాదు అవునవును ఇలా వాడు కూడా కాదు పెద్దవాడు ఎంత పెద్ద విగ్రహం ముగ్గురు మళ్ళీ ముగ్గురు బలభద్రుడు సుభద్రాదేవి వీళ్ళు కాకుండా సుదర్శనుడు మొత్తం ప్రతిమలన్నిటికీ ఆ బంగారు వేషం ధరింపజేస్తారు బంగారం మొత్తం లోపల ఉన్నదంతా తీసి వేస్తారు అయ్యవారికి ఆయన ఒక్కడే కాదు వాళ్ళ అన్నయ్యకి చెల్లికి వదిలేరు కదా ఓ పిల్లడి కొత్తపట్లైతే అన్నయ్యకి చెల్లికి వదిలేయం వాళ్ళకి వేస్తాం కదా వాళ్ళకి కూడా వేసి చూపిస్తారు సునాభేష దాని పేరు సునాభేష ఉత్సవం అత్యద్భుతమైన ఉత్సవం అది అంటే ఈ ఈ గదిలో ఉన్నది ఏ పర్టికులర్ రత్నభాండాగారంలో ఉందో అది మధ్య తీయల మిగిలిన నుంచి బంగారం అంతా వేస్తున్నారు ఓకే ఎన్ని నగల అలంకరిస్తారు జయ స్వామికి భలే బాగుంటుంది మనకి జగన్నాథ రథయాత్ర చూపించినంత ప్రఖ్యాతంగా సునాభేష చూపించరు అవును ఈసారి అది కూడా చేస్తారేమో చూడాలి మనం ఇప్పుడు లైవ్ ఇస్తున్నారు చాలా టీవీల వాళ్ళు ఏది రథయాత్ర లేకపోతే లైవ్ ఇస్తారు ఇప్పుడు జగన్నాథ్ ఈ తలుపులు తీయటము ఇవన్నీ కూడా ఏదో చేశారు అవునవును జగన్నాథ్ రథయాత్ర నుంచి మొదలుపెట్టి సాయంకాలం దాకా ఎంత దూరం వెళ్ళిందో చూపిస్తూనే ఉంటుంది అవును అవును దాంట్లో మనం గనక ఈ సునాభేషన్ చూస్తే నేను చూసా ఒకసారి ఆ పిక్చర్స్ అందుకే చెప్ప చెప్పగలుగుతున్నాను నేను ఎంత బంగారం అలంకరిస్తారు వాళ్ళు ఏం దాచిపెట్టుకోవటంలా ఉన్నదంతా పెడతారు అయ్యవారికే వారికి ఈ పర్టికులర్ మందిరంలో అదే రత్నభాడాగారంలో ఉన్నది తీయడం లేదు మరి ఎందుకనో ఎందుకంటే బహుశా పాతవే కాకుండా తర్వాత కాలంలో కూడా చాలా బంగారం చేరుతుందమ్మా అంతే కదా ప్రతి ఒక్కరు భక్తులంతా సమర్పించారు సమర్పిస్తారు బంగారమే సమర్పించే వాళ్ళు కొంతమంది సమర్పిస్తే వాటిని వాటిని రూపాంతరం చెందిస్తారు ఏ నగగాను చెప్పలేకపోతాం కదా మరి పూరికి అంతా అన్ని పక్కల నుంచి వస్తారు భక్తులు బంగారం సమర్పించే వాళ్ళు ఉంటారు అందుకని ఇంకా పాత లోపల లోపలవి తీయాల్సిన అవసరం రాక తీసి ఉండకపోవచ్చు కానీ దీన్ని నిధిగా వాళ్ళు చెప్పటల్లా అవునవునవును నిధి దాచిపెట్టబడింది ఏనాడు ముట్టుకున్నారుగారు అంటున్నారే తప్ప దాని పేరు అది దాని పేరు అది ఆ గది పేరు తప్ప అది నిధిగా దాచబడింది ఏనాడు ముట్టుకుంది ఇప్పుడు మన తిరువనంతపురంలో అసలు ముట్టుకొని నాగబంధం ఉన్న లాంటిది ఏమి కాదు అవునవును అవును అది అయ్యుండకపోవచ్చు ఇట్లా కనపడుతోంది ఆ క్లారిటీగా నలభై ఆరు ఏళ్ళ క్రితం తీసామంటే ఇప్పుడు అక్కడ ఉన్న పండాలు అర్చక స్వాములు యాభై ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్ళ నుంచి పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు కదా వృద్ధులు కూడా ఒకసారి జగన్నాథ సేవలోకి వెళ్ళిన వాడు బయటికి పోడంటారు బయటికి వెళ్ళాడు తరాల వెంబడి కుటుంబాలు అక్కడ వాళ్ళే ఉంటారు వాళ్ళే అవే కుటుంబాల పిల్లలే ఉంటూ ఉంటారు వాళ్ళకి తెలుసు అవును సీనియర్స్ ఉన్నారు కదా ఇప్పుడు ఉద్యోగంగా ఉండే వాళ్ళ పద్ధతి వేరు ఉద్యోగాలు కాదు వీళ్ళు కొన్ని తరాల వెంబడి స్వామి సేవలో ఉన్నవాళ్ళే వాళ్ళు ఇలాగే జరిగి ఉండచ్చు బహుశా మనకి ఇట్లా ఎన్నెన్నో పాత పాత దేవాలయాల్లో ఎప్పుడెప్పుడెప్పుడెప్పుడెప్పుడెప్పటి వస్తువులు ఉంటాయి ఇప్పుడు ఈ దేవాలయాల్లో కనపడే నిధులు ప్రజోపయోగ కార్యక్రమాలకి వాడాలంటే భక్తులకి నచ్చదు స్వామివారి కైంకర్యానికి ఇస్తే అక్కడ దేవాలయంలో దాన్ని శుద్ధ శుభ శుభ్రం చేయండి అంతే దేవాలయమే కదా మన తల దాచుకోవడానికి మనకు కావలసిన గూడు దాన్ని బాగా డెవలప్ చేయటం దాన్ని ఇంకా కొంచెం బాగా చేయటం అట్లాంటివి చేస్తే బా కానీ దేవాలయాలు కూడా రమగారు చాలా సేవా కార్యక్రమాల్లో దేవాలయాలకు వచ్చే ఆదాయము చాలా సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ద్వారా జరిగే సేవా కార్యక్రమాలు ములుగా ఉండవండి అన్నీగా చాలా బాగా హెల్త్ ఎడ్యుకేషన్ వీటికి సంబంధించి చాలా వాళ్ళు సర్వీస్ చేస్తా ఉంటారు అంటే ఇక్కడ నుంచి వచ్చే నిధుల్ని అటు వాడుతూ ఉంటారు అవును కాస్త దారి మళ్ళించి ఇంకో పని కూడా చేస్తారు అది కూడా నా నరసేవే నారాయణ సేవ అన్నారు కాబట్టి అలాంటిది ఏదో జరుగుతుంది అవకాశం ఉంటే సునాభై కూడా చూడడానికి ప్రయత్నం ఎప్పుడు జరుగుతుంది ఏమైనా ఐడియా ఉండిందా మీకు అది ఇప్పుడు దీనికి ముందనుకుంటున్నారు రథయాత్రకి ముందేమో అని అనిపిస్తుంది నాకు చిన్న ఆ ఒక లింక్ మిస్ అయ్యాను ఈయనకి స్నానం చేయిస్తారు జ్యేష్ఠాభిషేకం చేస్తారు కదా జ్యేష్ఠంలో అభిషేకం చేస్తారు అభిషేకం అయిపోయిన పదిహేను రోజులు ఆయన ఎవరికి చూపించారు ఆయన రెస్ట్ తీసుకుంటారు స్వామివారికి జ్వరం వచ్చిందని చెప్తారు ఓల్డ్ నీళ్లు పోస్తారు చెయ్య సహస్ర కలశాలతో అభిషేకం చేస్తారు ఏడాదికొక్క మాట ఒక చోట స్నానం చేసే ఘట్టం కూడా వేరేగా ఉంటుంది తర్వాత ఏం చేస్తారు పదిహేను రోజులు పచ్చయం పెడుతున్నాం స్వామివారికి జ్వరం వచ్చింది జలుబు చేసింది అంటారు వైద్యులు వచ్చి చేసి చూస్తారు ఆ తర్వాత ఈ పదిహేను రోజుల తర్వాత ఇక ఈ మన జ్యేష్ఠం వచ్చాక ఇక్కడ ఆషాఢం వచ్చాక ఆయన బయటికి తీసుకొచ్చి అవును అవి ఒక రోజు ముందని అనుకుంటున్నాను నేను నాకు అట్లాగే గుర్తుంది కరెక్ట్ గా డేట్ నేను చెప్పలేకపోతున్నా తిది కానీ ప్రతి సంవత్సరము ఒకసారి సునాభేష వేస్తారు కానీ అసలు పూరి జగన్నాథుని గురించి మాట్లాడుకుంటే ప్రతిదీ విశేషమే ప్రతి విశేషం ఎన్ని విషయాలు చెప్పారు అవును ఆయన వంటశాల ఆయన రథము దేని ఊరేగింపు ఈ ఇల్లు వదిలిపెట్టే సంవత్సరానికి ఓసారి బయటికి రావటం ఉంటాడు వారం రోజులు అక్కడ ఉంటాడు వేరే ఇంట్లో ఎక్కడ ఏ దేవుడికి ఆకాశం అవును ప్రత్యేకమైన వాడమ్మా జగన్నాథుడు అవును చాలా ప్రత్యేకం ప్రతిదీ ప్రత్యేకమే కదండి అవును నాలుగు నాలుగు పక్కల ద్వారాలు తెరిచారు కదా ఇప్పుడు ఇంకా చాలా అమోఘంగా ఉందట దర్శనం ఓ మొన్నటిదాకా ఒక ద్వారా నుంచి కరోనా తర్వాత అన్ని ద్వారాలు మూసేసి ఒక ద్వారా నుంచే వెళ్తున్నారు ఇప్పుడు నాలుగు పక్కల ద్వారాలు తెరిచారు అన్ని పక్కల నుంచి దేవాలయంలోకి వెళ్ళచ్చు లోపలికి వెళ్ళటమే ఒక అత్యద్భుతమైన అనుభూతి సముద్రం పక్కనే ఉంది కదా అవును మీరు దేవాలయం లోపలికి కంట పెడితే అడుగు పెట్టామా ఇంకా సముద్ర ఘోష వినపడదు ఎంత బాగా కట్టారు ఏమిటో ఆర్కిటెక్చర్ అది అన్ని ప్రత్యేకతలే అవునండి ఈ రత్న పాండా కూడా మరి ప్రజలకి చూపించి ఇవి ఉన్నాయి ఎంత ఉంది అని చెప్తే అదేదో మనకు ఒక సంతోషంగా ఉంటుంది రైట్ రామ్ గారు ఏదన్నా భగవంతుడు అవకాశం కల్పిస్తే ఒకసారి మనం అందరం కూడా దర్శనం చేసుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి